స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్ర శ్రీనివాస్ కాంబినేషన్లో అలవికుంఠపురంలో సినిమా సంక్రాంతి కనుక వచ్చింది, సినిమా బ్లాక్ బస్టర్గా హిట్గా నిలిచిందని సినీ విశ్లేషకులు గారు కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ కలెక్షన్స్ పరంగా కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అంటే అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా తీశారు, అందువల్ల ఆ విధంగా కలెక్షన్స్ వస్తున్నాయని, తక్కువ రోజుల్లోనే ఆల్మోస్ట్ 100 కోట్లు 110 కోట్ల దాకా రీచ్ అవుతుంది, గ్రాస్ షేర్ వచ్చింది అని చెబుతున్నటువంటి పరిస్థితులు మనకి సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ చాలా రికార్డులు నెలకొల్పే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు. సో చాలా చిత్ర బృందం ఇప్పటికి కూడా ఈ రికార్డులు ఇంకా కొనసాగుతాయని కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఇటువంటి నేపథ్యంలో బన్నీ ఖాతాలో మరో రికార్డు ఉండిందని చెప్పుకోవచ్చు. అదేంటంటే ఆర్టీస్ ఎక్స్రోడ్స్లో ఆయన నటించినటువంటి ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసింది ఇప్పటివరకు. అంటే ఆర్టీస్ ఎక్స్రోడ్స్లో మనకి జనరల్గా అక్కడ 4 థియేటర్లు ఉంటాయి, అక్కడ ప్రముఖులు వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్లోటింగ్ సినీ లవర్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎక్కువగా సినిమా చూడడానికి అక్కడ ఇష్టపడుతూ ఉంటారు, రిలీజ్ సినిమాకి ఎక్కువగా అక్కడ చూడాలని చాలా బలంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ ఎక్స్రోడ్లో ఉన్నటువంటి థియేటర్లలో సినిమా ఒకసారి ఒక సినిమాని 2-3 థియేటర్లు కూడా ఆడే అవకాశం కూడా ఉంటుంది. అంటే తీసుకుంటారు ఆ విధంగా సినిమాకు ఉన్నటువంటి కెపాసిటీని బట్టి, ఆ హోప్స్ని బట్టి ఒకసారి 2 థియేటర్లు కూడా తీసుకుంటూ ఉంటారు, లేదంటే ఒక్కోసారి 1 థియేటర్ అనేది ఆడిస్తూ ఉంటారు అక్కడ. సో బన్నీ యాక్ట్ చేసినటువంటి అలవైకుంఠంలో టీమ్ సినిమా ఇప్పటివరకు 1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. అక్కడ ఆర్టిస్ట్ ఎక్స్రోడ్లో ఉన్నటువంటి ఏ థియేటర్లో ఆడుతుందో ఆ థియేటర్లో ఇది 5వ సినిమా బన్నీ యాక్ట్ చేసినటువంటి. అంటే ఆ విధంగా 1 కోటి రూపాయల మార్కు చేరుకున్నటువంటి, దాటేలాగా వసూలు చేసినటువంటి సినిమాల్లో బన్నీది ఇది 5వ సినిమా. గతంలో మనకి ఆర్య అని, దేశముద్ర అని, సరోనడు, రేసు గుర్రం ఆ సినిమాల తర్వాత అలవైకుంఠంలో టీమ్ సంధ్యా ఎక్స్రోడ్లో ఉన్నటువంటి థియేటర్లో 1 కోటి రూపాయల దాకా వసూలు చేసిందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు. సో ఇది ఇప్పటివరకు 5 సినిమాలు అచీవ్ చేశారు మన అల్లు అర్జున్. అంటే ఈ రికార్డుతో చిరంజీవి ప్రభాస్తో సమయాన్ని చెప్పుకోవచ్చు. చిరంజీవికి ప్రభాస్ కూడా దాదాపు 5 సినిమాలు 1 కోటి రూపాయలు వసూలు చేయడం జరిగింది. అక్కడ పర్టికులర్గా సంధ్య అంటే ఆర్టీస్ ఎక్స్రోడ్స్లో వాళ్ళ సినిమాలు ఎక్కడైతే ఆడతారో అక్కడ ఆ ప్రాంతం వరకు మాత్రం 1 కోటి రూపాయలు దాటాయి, క్రాస్ చేశాయి ఒక థియేటర్లోనే. ఆ విధంగా అంటే సినిమా రిలీజ్ అయితే 2 థియేటర్లు లేదంటే 1 థియేటర్ సో ఆ విధంగా 1 కోటి రూపాయలు దాటి ఒక కొత్త రికార్డును నెలకొల్పాడని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ఆయన సినిమాలో 5 సినిమాలు ఆ క్రెడిట్ దక్కించుకున్నాయి. సో ప్రభాస్, చిరంజీవి ప్రభాస్ తర్వాత ఆ రికార్డు ఈయనకి ఈక్వల్ అయ్యారంటే అందు ముగ్గురు కూడా 5 సినిమాలు కూడా ఆర్టిస్ ఎక్స్రోడ్స్లో 1 కోటి రూపాయలు పైన వసూలు చేశారని చెప్పుకోవచ్చు. సో అయితే దీనికి ఇంకా నిజానికి టాప్ ప్లేస్లో మాత్రం మహేష్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. మహేష్ ఈ సినిమాలు ఆల్మోస్ట్ 9 సినిమాలు ఆ విధంగా 1 కోటి రూపాయల వరకు ఆర్టీస్ ఎక్స్రోడ్స్లో వసూలు చేయడం జరిగింది. అంటే టాప్ ప్లేస్లో మహేష్ ఉండగా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 4 సినిమాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ నటించినటువంటి 4 సినిమాలు కూడా అక్కడ 1 కోటి రూపాయలు పైన వసూలు చేయడం జరిగింది. అలానే రామ్ చరణ్కి, అదేవిధంగా ఎన్టీఆర్కి మాత్రం 2 సినిమాలు అంటే చెరువు 2 సినిమాలు 1 కోటి రూపాయల దాకా వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ రికార్డ్స్ పర్టికులర్గా ఆర్టీస్ ఎక్స్రోడ్స్ని బాగా సినిమాలకి అడ్డాలుగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఫిల్మ్ లవర్స్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే అదొక రికార్డుగా నిలిచిపోతుంది. సో బన్నీ అలవైకుంఠపురంలో తన ఖాతాలో అంటే ఆ సినిమా ద్వారా మరో రికార్డుని ఆర్టిస్ ఎక్స్రోడ్స్ ద్వారా అక్కడ 1 కోటి రూపాయలు వసూలు అయ్యేలాగా ఇంపాక్ట్గా సినిమా వచ్చింది కాబట్టి అదొక రికార్డుగా ఉండిపోయింది. సో టాప్ ప్లేస్లో మాత్రం మహేష్ ఉన్నారు ఈ విషయంలో చెప్పుకోవచ్చు. బట్ ప్రభాసు అదేవిధంగా చిరంజీవి వాళ్ళకి ఈక్వల్గా బన్నీ అయ్యాడు పట్లర్గా ఆ ఏరియాలో ఉన్నటువంటి కలెక్షన్స్ పరంగా చెప్పుకోవచ్చు. టాప్ ప్లేస్ మాత్రం మహేష్కి దక్కింది ఈ విషయంలో. ఏదైతే అదే ఆర్టిస్ట్ ఎక్స్రోడ్లో ఉన్నటువంటి థియేటర్లలో ఆల్మోస్ట్ వాళ్ళ నటించినటువంటి సినిమాలు ఏదైతే ఉంటాయో అవి 1 కోటి రూపాయల దాకా వసూలు చేసేలాగా, షేరు వసూలు చేసేలాగా వచ్చినటువంటి సినిమాలో ఎఫెక్ట్ అయితే, ఇంపాక్ట్ అయితే ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ఏదైనా సరే బన్నీ వరుసగా అన్ని రికార్డులు ఈ సినిమా ద్వారా, అలవైకుంఠపురంలో సినిమా ద్వారా వరుసగా రికార్డులు వదలగొట్టుకుంటూ పోతున్నారని చెప్పుకోవచ్చు. తాజాగా తన ఖాతాలోకి ఆర్టిస్ట్ ఎక్స్రోడ్స్ రికార్డు కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.